నమస్తే. ధ్యానం గురించి ఇప్పటి వరకు మనం ఎన్నో వీడియోల్లో అనేక విశేషాలు తెలుసుకున్నాం. అయినా కూడా ఇప్పటికీ ఎంతోమంది ధ్యానం గురించి అనేక సందేహాలు అడుగుతూనే ఉన్నారు. వారి కోసం మరొక గొప్ప వీడియోను ఈరోజు మనం చేస్తున్నాం. గురువులు అనేక రకాలుగా అనేక ధ్యాన పద్ధతులను బోధిస్తూ ఉంటారు. ఏ గురువు బోధించినా కూడా భగవంతునితో యోగం పొందటానికే ధ్యాన మార్గాలని వివరిస్తూ ఉంటారు. మరి ఏ గురువు చెప్పింది మేము ఫాలో అవ్వాలి, ఏ గురువు చెప్పింది సరైనటువంటి ధ్యానం, ఇలాంటి ప్రశ్నలు ఎన్నో వస్తూ ఉంటాయి. ఏ గురువు చెప్పినా కూడా భగవంతుని చేరుకునే మార్గాన్నే శాస్త్ర ప్రమాణంగా చెప్తారు కాబట్టి మనం ఏ గురువు చెప్పిన ధ్యాన మార్గాన్నైనా మనం అనుసరించవచ్చు. కానీ గురువు చెప్పిన మార్గం పట్ల విశ్వాసం ఉంటే తప్ప మనం ఆ మార్గంలో ముందుకెళ్ళలేం. మరి ఏ గురువు చెప్పింది మనం విశ్వసించాలి? ఈ ప్రశ్నకు సమాధానంగా గురువులకు గురువైనటువంటి జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు తనను ఎలా చేరుకోవచ్చునో, ధ్యాన మార్గం ద్వారా తనను ఎలా చేరుకోవచ్చునో ఆ ధ్యాన మార్గం గురించి తానే స్వయంగా వివరించాడు. మరి భగవద్గీతలో ఉన్నటువంటి ఆ ధ్యాన మార్గ పద్ధతిని మనం ప్రమాణంగా తీసుకుందాం. భగవంతుని చేరుకోవడానికి భగవంతుడు చెప్పిన మార్గంలోనే మనం ప్రయాణించాలి. ఆత్మ సంయమ యోగం, దీన్నే ధ్యాన యోగం అని కూడా అంటారు. ఈ అధ్యాయంలో ధ్యానం ఎలా చేయాలి, దానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి స్పష్టంగా కొన్ని శ్లోకాలు వివరించడం జరిగింది. ఆ శ్లోకాలు ఒక్కొక్కటే మనం తీసుకొని అందులో చెప్పిన పద్ధతి ద్వారా మనం ధ్యాన పద్ధతిని కొనసాగించాల్సి ఉంది. ధ్యానానికి ఆసనం చాలా ముఖ్యమైనది. ఆసనం సరిగా లేకపోతే ధ్యానం సరిగా కుదరదు. మనకు ధ్యానం చేయాలని చాలా శ్రద్ధ ఉండొచ్చు, చాలా పట్టుదల ఉండొచ్చు, కానీ ఆసనం చాలా పద్ధతిగా భగవంతుడు చెప్పినటువంటి ప్రమాణ పద్ధతిలో మనం తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ధ్యానం యొక్క ఆసనం ఎలా ఉండాలి అంటే ఆయన ఈ ఆసనం గురించే ఒక శ్లోకంలో వివరించడం జరిగింది. శుచౌ దేశే ప్రతిష్టాప్యం స్థిరమాసనాత్మనః నాతృచ్ఛితం నాతినీచం చైలాజినం కుశోత్తరం. శుచౌ దేశే, ఏ ప్రదేశమైతే ధ్యానానికి అనువుగా ఉంటుందో ఆ ప్రదేశాన్ని ముందుగా పవిత్రీకరించుకోమంటున్నాడు, అంటే శుభ్రం చేసుకోమంటున్నాడు. అలా శుభ్రం చేసుకున్న తర్వాత ఒక స్థిరమైనటువంటి ఆసనాన్ని మీ కొరకు ఏర్పాటు చేసుకోమంటున్నాడు. స్థిరమైనటువంటి ఆసనం ఎలా ఉండాలి అంటే నాతృచ్ఛితం నాతి నీచం, అత్యంత ఎత్తులోనూ ఉండకూడదు, అతి తక్కువ ఎత్తులోనూ ఉండకూడదు. ఒక మీడియం ఎత్తులో, మీడియం రేంజ్లో మనం ఒక పీఠాన్ని స్థిరంగా ఏర్పాటు చేసుకోవాలి కదలకుండా. తక్కువ ఎత్తులో ఉంటే ఏమవుతుందంటే చీమలు పురుగు పుట్రలు ఇవి వచ్చి కుడుతున్నప్పుడు ధ్యాన భంగం జరుగుతుంది. అత్యంత ఎత్తులో ఉన్న ఆసనం మీద కూర్చుంటే ఒక్కొక్కసారి కొందరు ధ్యానంలో నిద్రపోతారు, కొందరు గాఢ ధ్యానంలోకి వెళ్ళినప్పుడు కింద పడిపోతూ ఉంటారు. అలా పడిపోయినప్పుడు దెబ్బలు తగులుతాయి కాబట్టి అంత తక్కువ ఎత్తులో కాకుండా, అంత ఎక్కువ ఎత్తులో కాకుండా ఒక మధ్య మార్గంలో ఆసనాన్ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మీ ఇంట్లోనే ఒక మూలలోనో లేదా ఒక ప్రత్యేకమైన గదిలోనో శుభ్రమైన ప్రదేశాన్ని ఎన్నుకొని ఆ ప్రదేశంలో ఒక స్థిరమైనటువంటి ఆసనాన్ని ఏర్పాటు చేసుకుని దానిపైన చైలాజినం కుశోత్తరం అంటే ముందుగా దర్భాసనాన్ని పరిచి దానిపైన జింక చర్మాన్ని పరిచి దానిపైన వస్త్రాన్ని పరిచి ఆసనాన్ని తయారు చేసుకుంటున్నారు. మీకు దర్భలతో చేసినటువంటి ఆసనాలు, ఆ యొక్క మ్యాట్లు మార్కెట్లో చాలా చోట్ల పుణ్యక్షేత్రాలు ప్రతి ప్లేస్లోనూ దొరుకుతాయి. ఆ దర్భాసనాన్ని తీసుకుని, మరి జింక చర్మము లేదా పులి చర్మము ఇవి దొరకవు కాబట్టి వాటి కోసం మీరు అడవులకు వెళ్ళకుండా మనకున్నటువంటి దర్భాసనాన్ని, అది లేకపోతే కేవలం ఒక వస్త్రాన్ని పరిచి దానిపైన ఇంకొక పవిత్రమైన తెల్లటి వస్త్రాన్ని పరిచి ఆసనాన్ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. మరి జింక చర్మం పులి చర్మం అన్నప్పుడు
భగవంతుడు లేదా ధ్యానం చేసేవాళ్ళు అహింసను పాటించాలి అని అంటారు. జింక చర్మం కానీ పులి చర్మం కానీ సహజంగా మరణించిన దాని యొక్క చర్మాన్ని తీసుకుని యోగులు మునులు వాళ్ళు ఆసనాన్ని తయారు చేసుకుంటారు. ఇప్పుడు ఆ పరిస్థితులు మనకు లేవు కాబట్టి మీరు సింపుల్గా మీ ఇంట్లోనే ఒక పీఠాన్ని, ధ్యానం కోసం సపరేట్గా ఒక పీఠాన్ని తయారు చేసుకుని దానిపైన వస్త్రాలు పరిచి మీరు స్థిరమైనటువంటి ఆసనం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆసనం సరిగా కుదిరితే మనకు ధ్యానం బాగా కుదురుతుంది. ఇంకొక ముఖ్యమైనటువంటి జాగ్రత్త ఏంటంటే, మీరు కూర్చున్నటువంటి ఆసనం పైన ఇంకెవరూ కూర్చోకుండా లేదా వేరే వాళ్ళ ఆసనం పైన మీరు కూర్చోకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఆసనం గురించి పర్టికులర్గా మనం జాగ్రత్త తీసుకోవాలి. మరి ఆసనం ఏర్పాటు చేసుకున్న తర్వాత ధ్యానానికి ఎలా కూర్చోవాలి అన్న ప్రశ్నకు భగవంతుడు ఇలా సమాధానం చెప్తూ ఉన్నాడు. సమం కాయ శిరోగ్రీవం ధారయన్ నచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశా నవలోకనం. సమం కాయ శిరోగ్రీవం, శరీరాన్ని శిరస్సును మెడను నిట్టారుగా పెట్టి ఆసనంలో కూర్చోమంటున్నాడు. అంటే మన వెన్నెముక, మన మెడ మన యొక్క తల 90 డిగ్రీస్లో ఉండేలాగా స్థిరంగా స్వస్తికాసనంలో కానీ పద్మాసనంలో కానీ లేదా సుఖాసనంలో కానీ, మీకు ఏ ఆసనం సుఖవంతమైతే ఆసనంలో మీరు కూర్చొని ధ్యానముద్రలో ఈ విధంగా ధ్యానముద్రలో కానీ లేదా చిన్ముద్రలో కానీ మీరు ఆసనం పైన కూర్చొని నాసికాగ్రం పైన మీ దృష్టిని నిలపమంటున్నారు. నాసికాగ్రం పైన దృష్టిని నిలిపి దిక్కులు చూడకుండా ధ్యానం కొనసాగించమంటున్నాడు. నాసికాగ్రం అంటే చాలామందికి అనుమానం వస్తూ ఉంటుంది. నాసికాగ్రం అంటే కొందరు ఈ స్థానం అని చెప్తారు, కొందరు ఈ స్థానం అని చెప్తారు. ఇక్కడ పర్టికులర్గా నాసికాగ్రం ముక్కు యొక్క చివర, ముక్కు యొక్క కొన. కాబట్టి మన ముక్కు కొన పైన మన రెండు కళ్ళతోనూ దృష్టిని నిలిపి ధ్యానం చేయాల్సి ఉంటుంది. ఇంకొక పద్ధతిని కూడా, ఈ నాసికాగ్రం అనే మాటకు చాలామంది సందేహం ఉండి ఇంకొక శ్లోకంలో ఆయనే ఇంకొక విధంగా ఈ ధ్యానం గురించి చెప్పడం జరిగింది. 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగంలో ఈ సందేహం నివృత్తి చేసుకోవడానికి ఒక శ్లోకం ఉంది. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవంతరే భ్రువో ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారినౌ. ఇక్కడ 112 ధ్యాన పద్ధతులు ఉన్నాయి. ఎంతోమంది అనేక రకాల ధ్యాన పద్ధతులు చెప్తారు. ఏ ధ్యాన పద్ధతిలో మనం ధ్యానం చేసినా కూడా అది ఒకే చోటుకి తీసుకెళ్తుంది. ఏ పద్ధతిలో ధ్యానం చేసినా, మీరు శ్వాస పైన ధ్యానం చేసినా, మంత్రం పైన ధ్యానం చేసినా, ఒక రూపం పైన ధ్యానం చేసినా, నిరాకారం పైన ధ్యానం చేసినా కూడా అది తీసుకెళ్లేది ఒకే చోటుకే. అదేంటంటే ఇక్కడ అతి కీలకమైనటువంటి ఒక రహస్యాన్ని భగవంతుడు మనకు చెప్తున్నాడు. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ అంటే స్పర్శాన్ లోపల కానీ బయట కానీ ఉన్నటువంటి వస్తువుల పైన, విషయాలపైన మన జ్ఞానేంద్రియాలను పోనివ్వకుండా నిగ్రహించి, మరి బయటకైతే కళ్ళ ద్వారా చెవుల ద్వారా మనం మన జ్ఞానేంద్రియాలు వెళ్ళి విషయాలను సేకరిస్తూ ఉంటాయి, అవి ధ్యానానికి భంగం కలిగిస్తూ ఉంటాయి. కాబట్టి శబ్దం లేని ప్రదేశంలో కళ్ళు మూసుకొని కూర్చుంటాం. కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు చక్షుశ్చైవంతరే భ్రువో, లోపల మనం చూడడం ప్రారంభిస్తాం. లోపల చూడడం ప్రారంభిస్తే అంటే ఎన్నో జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటూ వాటిని చూస్తూ ఉంటాం. అందుకే బహిర్బాహ్యాన్ అని ఒక మాట చెప్పడం జరిగింది. లోపల ఉన్నటువంటి విషయాలను కానీ బాహ్యంగా ఉన్నటువంటి విషయాలను కానీ మనం పట్టించుకోకుండా వాటిని మనస్సును నిగ్రహించి చక్షుశ్చైవంతరే భ్రువో. ఇక్కడ చక్షు అంటే కళ్ళు, అంతర్నేత్రం అనేది ఇంకొకటి ఉంటుంది మనకి, అంటే మన యొక్క భ్రూమధ్య స్థానంలో దాన్ని మనం 3వ కన్ను అంటారు. ఈ యొక్క 3వ కంటి పైన, భ్రూమధ్య స్థానం పైన మనం దృష్టిని నిలపాలి. అలా నిలిపితే ఏమవుతుందంటే ప్రాణాపానౌ సమౌకృత్వ, ప్రాణ
ప్రాణాలని సమం చేయాలి అంటున్నాడు. ఇక్కడ మన జ్ఞానేంద్రియాలను లోపల బయటికి పోనివ్వకుండా బ్రుకుటి మధ్య స్థానాన్ని ఫోకస్ చేసి ప్రాణ అపానాలని సమానం చేయమంటున్నాడు. ఇది ధ్యానంలో అతి కీలకమైనటువంటి రహస్యం. మీరు ఏ పద్ధతిలో అయినా ధ్యానం చేయండి, చివరికి ఏం జరుగుతుందంటే ప్రాణము అపానము ఈ రెండు వాయువులు సమానమైపోతాయి. ఈ సమానం ఇలా సమానం అయినప్పుడు మాత్రమే మన సుషుమ్న నాడిలోకి ప్రాణశక్తి ప్రవహిస్తూ ఉంటుంది. మరి ప్రాణాన్ని అపానాన్ని ఎలా సమానం చేయాలి అంటే దీనికి మనం సపరేట్గా ప్రయత్నించాల్సిన అవసరం లేదు. మీరు దేనిపైనైనా సరే, శ్వాస మీద కానీ, మంత్రం పైన కానీ, నిరాకారం పైన కానీ, లేదా ఒక రూపం పైన కానీ మీరు ధ్యానం ఫోకస్ ఏకాగ్రతతో మీరు ఫోకస్ చేసినట్లయితే, అంటే బాహ్య విషయాలపైకి మీ మనసును పోనివ్వకుండా తదేక దృష్టితో ధ్యేయ వస్తువుపైకి మనం ఫోకస్ చేసినట్లయితే, కొంతసేపటి తర్వాత ఆటోమేటిక్గా ఈ ప్రాణాపాన వాయువులు, అంటే మన ఇడ పింగళ నాడుల్లో రెండు, ఒక ముక్కులో ఎక్కువగాను ఒక ముక్కులో తక్కువగాను నిరంతరం శ్వాస ఆడుతూ ఉంటుంది. మీరు ఇలా వేలు పెట్టి చూసుకుంటే ఒక ముక్కులో ఫోర్స్గా వస్తుంటుంది, ఇంకో ముక్కులో తక్కువ ఫోర్స్తో వస్తుంటుంది. అంటే ఇక్కడ ప్రాణము అపానం ఈ రెండు వాయువులు కూడా సమస్థితిలో లేవు. ఈ సమస్థితిలో లేనప్పుడు మనం ధ్యానం చేయలేము. మరి మీకు ధ్యానం కుదరాలంటే, ధ్యానం వలన ప్రాణశక్తి మీలోనికి ప్రవహించాలంటే ఈ ప్రాణాపాన వాయువులను సమానం చేయాలంటున్నాడు. మరి వీటిని సమానం చేయాలంటే మీరు మీ దృష్టిని మూడవ నేత్రం పైన నిలిపి కళ్ళు మూసుకొని లోపల ఉన్నటువంటి విషయాలను, అంటే మనసులో ఉన్నటువంటి జ్ఞాపకాలను తలుచుకోకుండా, బాహ్యంగా ఉన్న విషయాలపైకి మనసును పోనివ్వకుండా తదేక దృష్టితో ధ్యేయ వస్తువు పైన మనసును కేంద్రీకరించాలి. కొంతసేపు ఏకాగ్రతతో ఈ విధంగా చేస్తే ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే ఈ రెండు ముక్కుల్లో ఉన్నటువంటి గాలి సమస్థితిలోకి వచ్చేస్తుంది. దీన్నే ప్రాణాపానం సమూకృత్వ అంటారు. ఈ విధంగా సమానం చేసిన తర్వాత, సమానం చేస్తేనే మీ యొక్క ప్రాణశక్తి సుషుమ్న నాడిలోకి ప్రవహించడం జరుగుతుంది. మీరు దీనికి సపరేట్గా ప్రయత్నించాల్సిన పని లేదు. మొట్టమొదట స్థిరమైన ఆసనం పైన కూర్చున్న తరువాత మీరు నాసికాగ్రం పైన కానీ, లేదా బ్రుకుటి మధ్య స్థానంలో కానీ దృష్టిని ఫోకస్ చేయొచ్చు. అందుకే ఈ సందేహం వస్తుందనే నేను ఈ శ్లోకం చెప్పడం జరిగింది. భూమధ్య స్థానమైనా చేయొచ్చు, నాసికాగ్రం పైన మనం దృష్టి పెట్టవచ్చు. ఏకాగ్రతతో కొంతసేపు పెడితే మీ ప్రాణ అపాన వాయువులు రెండూ కూడా సమస్థితిలోకి వాటంతటికి అవే వస్తాయి. మీరు ఏ గురువు చెప్పిన పద్ధతిలో ధ్యానం చేసినా ఇక్కడ ప్రాణ అపానాలను ఈ రెండు వాయువులు ఆటోమేటిక్గా సమాన స్థితిలోకి వస్తాయి. ప్రతి ధ్యానంలోనూ, అనేక రకాల ధ్యానంలోనూ జరిగే పద్ధతి ఇదే. ఏ ధ్యాన పద్ధతిలో అయినా సరే ఈ ప్రాణ అపాన వాయువులు సమస్థితిలోకి రాలేకపోతే ఆ ధ్యానం మీకు సరిగా కుదరదు, మీరు ఎక్కువసేపు ధ్యానంలో కూర్చోలేరు. కాబట్టి ప్రాణ అపాన వాయువులను సమానం చేయడం అనే కీలకమైన రహస్యాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి.